జగన్ కి మరో బిగ్ షాక్ తగలనుంది. జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలార్ రోషే వెళ్ళబోతున్నారు. ఇప్పటికైనా రాజీనామా చేశారు. ఆయన పున్నూరు నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత ఇటీవల ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా కూడా పోటీ చేశారు. అయితే ఆయన కిలారు వెంకట రోషయ్య ఇప్పటికే రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేదు, పార్టీలో ప్రాధాన్యత లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కిలారు రోషయ్య ఉమ్మారెడ్డికి అల్లుడుగా తెలుస్తోంది. అయితే మండలిలో ఉమ్మారెడ్డికి ప్రతిపక్ష నేత అవకాశం ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడాలని కిలారు రోషయ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఆయన ఉమ్మారెడ్డి అల్లుడితో పాటుగా తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కూడా వ్యయం కూడా అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో కిలారు రోషయ్య నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. కిలారు రోషయ్య జనసేనలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య జనసేనలో చేరబోతున్నారని ఒక వార్త రావడంతో వైసీపీ మొత్తం కూడా షాక్ గురయ్యారు. జగన్ కి ఒక మరో షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన రాజీనామా చేశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారు. పవన్ కళ్యాణ్తో భేటీ అయి జనసేనలో ఆయన చేరబోతున్నారు. 2019 పున్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. తిరిగి ఇటీవల ఎన్నికల్లో ఆయనకి ఒక టికెట్ కేటాయించలేదు. ఆయన గుంటూరు ఎంపీగా పంపించింది పార్టీ. గుంటూరు ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నప్పటికీ గౌరవం లేదు, తనకి ఎటువంటి మర్యాద దొరకడం లేదు, ఈ పార్టీలో తనకి సముచిత స్థానం కల్పించడానికి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మారెడ్డికి మండలిలో శాసనసభ శాసన మండలి పక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో మండలిలో ఉమ్మారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఉమ్మారెడ్డి అల్లుడు ఈ కిలారు రోషయ్య అయితే తన మామకి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీంతో పాటుగా తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కూడా కిలారు రోషయ్య వ్యయం కూడా అవుతున్నట్టు తెలుస్తోంది. సో జగన్ కింద ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇక మొదలైంది ఇక ఒక ఫిరాయింపుల పర్వం, దీంతో ఆరంభమవుతోంది. ఇక అంతం ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మనతో పాటుగా రాజేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, సో నాకు తెలిసి బహుశా ఇది మొదటి చేరిక, జనసేనలోకి వెళ్ళబోతున్నారు. సో కిలారు రోషయ్య ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే వైసీపీ శ్రేణులు చాలా పకడ్బందీగా తమ నాయకులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కిలారు రోషయ్య నిర్ణయం వెనుక కారణం ఏంటి? అంటే కిలారు రోషయ్య వాస్తవంగా ఎన్నికల ముందు ఆయన అసంతృప్తితో ఉన్నారు. పొన్నూరు సీటు తనకు పొన్నూరు సీటు ఇవ్వకోకుండా ఆయన్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయమన్నప్పుడే కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరతో పాటు జగన్ నచ్చజెప్పడంతో ఆయన గుంటూరు ఎంపీగా అయిష్టంగానే పోటీ చేశారు. అయిష్టంగానే పోటీ చేసిన తర్వాత ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో నిన్న కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నటువంటి కిలారు రోషయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నాను, పార్టీలో తనకి తగిన గుర్తింపు దక్కలేదు, తాను పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజల మన్నలు పొందితే తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించారు, అక్కడ గ్రూప్ పార్టీలో గ్రూపు తగాదాలు గ్రూపులు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చి అంబటి మురళిని తీసుకొచ్చి పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించారని కూడా ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించి పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. దానికి చిత్తూరు తిరుపతి ఎమ్మెల్యే జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాయబారి నడుపులో తెలుస్తుంది. ఆరణి శ్రీనివాసులు అదేవిధంగా కిలారు రోషయ్య స్వయాన వియ్యంకులు, వీళ్ళిద్దరు కూడా వియ్యంకులు కావడంతో ఆరణి శ్రీనివాసులే కిలారు రోషయ్యని జనసేన పార్టీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్తో కూడా పార్టీ నేతలతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఉదయమే పవన్ కళ్యాణ్ని ఆరణి శ్రీనివాసులు అదేవిధంగా కిలారు రోషయ్య కలవాల్సి ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ని కలవలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చేసారు కాబట్టి మధ్యాహ్నం కేబినెట్ అసెంబ్లీ అయిన తర్వాత కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయం వెళ్తారు కాబట్టి అప్పుడు సాయంత్రం 4 తర్వాత ఏమైనా కిలారు రోషయ్య పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కనబడుతుంది. కలిసిన తర్వాత ఈ రోజు జాయిన్ అవుతారా లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఏమైనా జాయిన్ అవుతారా అని దానిపైన ఇక స్పష్టత అయితే రావాల్సి ఉంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు వైసీపీ నుండి కూటమికి సంబంధించినటువంటి పార్టీ అధికారం ఫామ్ చేసిన తర్వాత వైసీపీ నుండి మొదటి వ్యక్తి అని చెప్పాలి, కీలకమైన వ్యక్తి అంటే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కాబట్టి మొదటి చేరిక అని చెప్పాలి. అయితే కూటమికి సంబంధించిన అంశంలో చేరికల విషయంలో చాలా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలని ఇంతకుముందు ఎన్డీఎంఎల్ఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి చూస్తే కనుక ఈరోజు సాయంత్రం అయితే కిలారు రోషయ్య కలిసే అవకాశం కనబడుతుంది. కిలారు రోషయ్య మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు, కానీ పొన్నూరు నియోజకవర్గంలో కొంత ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మట్టికి సంబంధించినటువంటి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు టీడీపీ నేతల స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ధూళిపాల్ నరేంద్ర చేశారు. సిట్ ఇప్పుడు ఎంపీకి ఉన్నటువంటి
పెమ్మసాని కూడా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా నడిచిందని ఆయన కూడా విమర్శలు చేశారు. కాబట్టి అవి పెద్ద అవినీతి, ఆ అవినీతి తప్పితే పెద్దగా కిల్లర్ రోసే మీద అవినీతి ఆరోపణలు లేవు. ఈ నేపథ్యంలో పూర్తిగా అవినీతి ఆరోపణలు లేని వ్యక్తుల్ని అన్ని చూసిన తర్వాత అటు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జనసేన, టీడీపీ ఏవైనా కూడా అవినీతి మరకున్నటువంటి ఆ బురద మేము రాసుకోలేము, వారెవరు కూడా చేర్చుకోవాల్సిన అవసరం లేదు, మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఆ ప్రభుత్వం ముందుకెళ్తోంది, ప్రజాప్రభుత్వం అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. సో కిలార్ రోషాయికి అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా పార్టీ చేరిక అంశంపై? ఖచ్చితంగా చేరే అవకాశం ఎక్కువ శాతం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎన్ శ్రీనివాసు ఆయన మాట్లాడారు, జనసేన ఎమ్మెల్యే మాట్లాడి పవన్ కళ్యాణ్తో మాట్లాడడం, పార్టీ నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దాదాపుగా కిలార్ రోసే పార్టీలో చేరే అవకాశం కనబడుతుంది. చేరే ముందు ఆయన కొన్ని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పే అవకాశం కనబడుతుంది. పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి, మరి సాయంత్రం పవన్ కళ్యాణ్ కలుస్తారు కాబట్టి కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. మనోజ్, రైట్ రాజేష్. సో మొత్తం మీద పున్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిరారు రోషయ్య వైసీపీని విడబోతున్నారు. ఇప్పటికే రాజీనామా చేశారు ఆయన, త్వరలోనే జనసేనలో చేరబోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అవకాశం కనబడుతోంది, ఆ తర్వాత ఆయన జనసేనలోకి వెళ్ళబోతున్నారు. ఒకవైపు జగన్ ఢిల్లో ధర్నా చేపడుతున్నారు, గలీలో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇక కిలారు రోషయ్యతో ప్రారంభమైంది కూటమి నాయకులు తమ పార్టీలో చేర్చుకునే అంశం. కిలారు రోషయ్య ప్రారంభించారు వైసీపీ నుంచి రాజీనామాల పర్వానికి కావచ్చు, లేకుంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరంభమైతే అయింది, కానీ అంతం ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా సుమారుగా 11 సీట్లు మాత్రమే వైసీపీ ప్రస్తుతం గెలుచుకుందనంటే దాదాపుగా చాలా మెజార్గా 175 స్థానాలు 11 స్థానాలు మాత్రమే, అంటే చాలా మంది కూడా ఓటమి పాలయ్యారు, చాలా మంది అసంతృప్తిలో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా పార్టీ మారుతారా? ఒకవేళ మారితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం తమని పార్టీలో చేర్చుకుంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక కిలారు రోషయ్య విషయానికి వస్తే కనుక తన మామ ఉమ్మారెడ్డికి మండలిలో అటు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం కారణంగానే తను పార్టీ మారడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కూడా ఆయనకు వ్యయం కూడా అవుతారట. సో కిలారు రోషయ్య పార్టీ ఫిరాయింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమాజంలో విలువ లేని వ్యక్తుల్ని, సమాజంలో 2019లో పార్టీని ఓడించి తనకి చేసిన వ్యక్తిని, 2024లో నన్ను కానీ ఇంకొక ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ వాళ్ళకి ఓటు వేయిందని చెప్పిన వ్యక్తిని ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోయారు. ఆ వ్యక్తి ఎవరు మీ అందరు కూడా తెలుసు, అతనుకున్న సమాజంలో అతను విలువ ఏదో మీ అందరు కూడా తెలుసు. కానీ ఇవాళ ఏదైతే మనందరు కూడా ఒక గౌరవంగా చెప్పుకోవడానికి ఒక గురువు లాంటి వ్యక్తి, నా సొంత మామగారు అయినా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నా కుమారెడ్డి వెంకటేశ్వర గారి సంగతి మీ అందరు కూడా తెలుసు, ఆయన ఈ రాష్ట్రం మొత్తం గుర్తింపు ఉంది. అయినా సరే ఆయనకి ఎక్కడ కూడా ఆయన అనుభవాన్ని కానీ ఆయన ఒక వయసు కానీ ఆయనకున్న చదువుకి ఆయనకున్న దీనికి ఎక్కడా కూడా ఆయన కనీసం ఆయన పరిగణలో కూడా తీసుకోకుండా ఆయనకి కౌన్సిల్ చైర్మన్ ఇస్తానని కూడా ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చినా కూడా ఆయన ఎటువంటి బాధపడలేదు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఇవాళ ఆయన కౌన్సిల్ రేవ ప్రమోషన్ ఆయన అయ్యి ఉండాలి, కానీ ఆయన కూడా చెప్పకుండా